అందరికీ నమస్కారం నెయ్యి కానీ నూనె కానీ లేకుండా కేవలం రెండే ఇంగ్రీడియంట్స్తో ఎంతో సాఫ్ట్గా జ్యూసీగా ఉండి ఈ స్వీట్ చేయడం కోసం గిన్నెలో లీటర్ పాలు తీసుకొని ఎక్కువ మంట మీద ఐదు నిమిషాల పాటు కలుపుతూ మరగనివ్వాలి పాలు బాగా కాగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి గిన్నె పక్కన పెట్టి కలుపుతూ ఐదు నిమిషాల పాటు పూర్తిగా కాకుండా కొద్దిగా చల్లారనివ్వాలి ఇప్పుడు పన్నీర్ చేయడం కోసం రెండు నిమ్మకాయల రసంలో రెండు స్పూన్ల నీళ్లు కలిపి కొద్ది కొద్దిగా వేస్తూ తిప్పుతూ ఉండాలి ఇలా పాలన్నీ చక్కగా విరిగిన తర్వాత పల్చటి కాటన్ క్లాత్లో వేసి నీళ్లన్నీ వడకట్టాలి ఇలా వడకట్టిన తర్వాత వచ్చిన నీళ్లు వేస్ట్ కాకుండా చారు కూరల్లో నీళ్లకు బదులుగా వాడుకోవచ్చు తర్వాత ఈ పన్నీర్లో నిమ్మరసం వల్ల వచ్చిన పులుపు పూర్తిగా పోయేలా నీళ్లు కొద్ది కొద్దిగా పోసుకుంటూ కడిగి ఇందులో అస్సలు నీళ్లు లేకుండా గట్టిగా పిండాలి చేత్తో గట్టిగా పిండలేని వాళ్ళు ఈ పన్నీర్ మూట మీద ఏదైనా బరువు పెట్టి నీళ్లు పూర్తిగా పోయేలా చూసుకోవాలి ఈ పన్నీర్ని ప్లేట్లో వేసి ముక్కలు ముక్కలుగా ఉన్న దీన్ని మెత్తటి ముద్దలా అయ్యే వరకు చేత్తో గట్టిగా ఒత్తుతూ మ్యాష్ చేసుకోవాలి ఇందులో బైండింగ్ కోసం రెండు స్పూన్ల బొంబాయి రవ్వ వేసి ఐదు నిమిషాల పాటు బాగా కలపాలి బొంబాయి రవ్వ పన్నీర్లో ఉన్న తేమ పీల్చుకుని ఇలా ముద్దలా అవుతుంది మీరు చేసిన పన్నీర్ ఇంకా డ్రైగా ఉన్నట్లయితే ఒక స్పూన్ బొంబాయి రవ్వే సరిపోతుంది ఈ స్వీట్ ఫ్లఫీగా స్పాంజ్లా రావడం కోసం చిటికెడి బేకింగ్ పౌడర్ వేసుకోవాలి ఇదంతా బాగా కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసుకుని పగుళ్ళు లేకుండా ఈ షేప్లో చేసుకోవాలి ఇలా అన్నీ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత షుగర్ సిరప్ కోసం కుక్కర్లో ఒక కప్పు పంచదార మూడు కప్పులు నీళ్లు పోసి పంచదార కరిగి నీళ్లు మరగడం స్టార్ట్ అయిన తర్వాత మాత్రమే ఒక్కొక్కటిగా వీటిని వేసి మూత పెట్టి మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి ఐదు నిమిషాల పాటు ఉడకనివ్వాలి ఐదు నిమిషాల పాటు వేడిపాకంలో కొద్దిగా బిగుసుకున్న వీటిని పూర్తిగా ఉడకడం కోసం కుక్కర్కి మూత పెట్టి విజిల్ కూడా పెట్టి అన్నిటికంటే చిన్న మంట వచ్చే బర్నర్ మీద పెట్టి లో ఫ్లేమ్లో నలభై నిమిషాల పాటు ఉడకనివ్వాలి తక్కువ మంటలో పెట్టడం వల్ల విజిల్ రాదు కాబట్టి టైంను చూసుకొని నలభై నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసి చిక్కగా జిగురుగా ఉన్న ఈ పాకం కొంచెం పలచబడి అలాగే సాఫ్ట్గా ఉడికిన ఈ స్వీట్ కొద్దిగా బిగుసుకోవడం కోసం అరకప్పు నుండి ఒక కప్పు వరకు వేడివేడి నీళ్లు పోసి మూత పెట్టి కాసేపు మరిగించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఫ్లేవర్ కోసం కొద్దిగా యాలకుల పొడి వేసి ఇవి పూర్తిగా చల్లారి సెట్ అయిన తర్వాత సర్వ్ చేసుకోవడమే కావాలంటే ఫ్రిడ్జ్లో పెట్టి చల్లగా కూడా సర్వ్ చేసుకోవచ్చు వండే విధానం కొంచెం రసగుల్లలా ఉన్నా కానీ కలర్ కానీ షేప్ కానీ టేస్ట్ కానీ పూర్తిగా డిఫరెంట్గా ఉండి టేస్ట్ చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్